మిలిటరీ మాధవరం అన్నమాట ఇది. తాడేపల్లి గుడి దగ్గర మిలిటరీ మాధవరం అన్నమాట. మిలిటరీ మాధవరంలో ఇది టెంపుల్ అయితే చూడండి, చాలా ప్రసిద్ధమైన టెంపుల్ అన్నమాట ఇది. చాలా ఫేమస్ టెంపుల్ తాడేపల్లి గుడి మిలిటరీ మాధవరం. తాడేపల్లి గుడి మిలిటరీ మాధవరం అన్నమాట ఇది. మిలిటరీ మాధవరంలో టెంపుల్ అయితే చూడండి, పోలేరమ్మ చాలా ప్రసిద్ధమైన టెంపుల్ అన్నమాట. చాలా ఫేమస్ అన్నమాట టెంపుల్ ఇది. జమ్ము చెట్టు టెంపుల్ యొక్క టెంపుల్ చూడండి. టెంపుల్ అంటే ఇక్కడ కొబ్బరికాయలు కూడా ఇక్కడే దొరుకుతాయి అన్నమాట. వాటర్ సదుపాయం బాగుంది. ట్యాంకర్లు కొట్టు మొత్తం ఈ గుడి పరిసరాలు అన్నమాట. ఇవంతా కూడాను చక్కగా చాలా చక్కగా అయితే ఉంటుంది. గుడి అంతా కూడాను చాలా ఫేమస్ గుడి అన్నమాట. ఇదంతా టెంపుల్ అంతా కూడా చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట. ఇందులో చాలా దేవతలు అయితే ఉంటారు. మొత్తం గ్రామ దేవతలు అందరూ కూడా ఉంటారు అన్నమాట ఇందులో. ఈ లోపల చూడండి మొత్తం ఇదంతా కూడా చాలా ఫేమస్. మిలిటరీ మాధవరం తడపల్లిగూడెంలో మిలిటరీ మాధవరం ఈ గుడి ఒక చాలా ప్రసిద్ధమైన గుడి అన్నమాట. చాలా ఫేమస్ గుడి. ఇక్కడ పెళ్ళి అయ్యే వాళ్ళందరూ కూడా పెళ్ళి కుటుంబం చేసిన తర్వాత వాళ్ళ కావిడి అయితే తీసుకొస్తారన్నమాట. ఇక్కడ అందరూ కూడా పెళ్లి కూతురైనా పెళ్లి కొడుకైనా వాళ్ళ కావిడి తీసుకుని వస్తారన్నమాట. వాళ్ళ పానకం కావిడి కానీ ఏమైనా కానీ వాళ్ళ మొక్కుకున్న ఇవన్నీ వచ్చి ఇక్కడ తీర్చుకుంటడం అయితే జరుగుతుంది అన్నమాట. పెళ్ళి అయిన తర్వాత పెళ్లి కొడుకుని చేసిన తర్వాత వాళ్ళ యొక్క కోరికలు అయితే తీర్చడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు ఏం మొక్కుకుంటే అదన్నమాట. వాళ్ళ యొక్క దేవతలు అయితే ఉంటారు ఇక్కడ. చాలా దేవతలు అయితే ఉంటారు. ఆ దేవతల యొక్క పేర్లు అవి ఇందులో ఇస్తాను చూడండి. వాళ్ళ దేవతల యొక్క పేర్లు అన్నీ కూడా ఇస్తాను. ఆ టెంపుల్ యొక్క టెంపుల్ అయితే చాలా చక్కగా అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి టెంపుల్. ఈ దుర్గమాత అయితే చాలా పెద్దగా అయితే ఉన్నాయి కూడా. ఈ టెంపుల్ చూడండి, దుర్గమ్మ సింహం పులి ఎక్కి కూర్చుని అయితే ఉంది. చాలా 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 చక్కగా అయితే ఉంటుంది టెంపుల్. చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది అన్నమాట ఈ టెంపుల్ చూడండి. దేవత పేరు అయితే శ్రీ వీర తుడుపులమ్మ దేవత అన్నమాట. ఈవిడ ఒక దేవత అన్నమాట వీర తుడుపులమ్మ. ఇక్కడైతే ఆకారం అయితే చాలా బాగుంటుంది అన్నమాట. ఈ యొక్క దేవత చూడండి. ఇప్పుడైతే చూడండి చాలా అయితే బాగుంటుంది. ఈవిడ అయితే ఆదిశక్తి అవుతారన్నమాట. ఈవిడ ఆదిశక్తి అవుతారు. చాలా చక్కగా అయితే ఉంటుంది అన్నమాట ఆదిశక్తి అన్నమాట. గుడి అయితే చాలా మిలిటరీ మాధవరం తాడేపల్లిగూడెం అనేది తాడేపల్లిగూడెం మండలం అండి. ఆ గ్రామ దేవత పోలేరమ్మ అన్నమాట. ఇప్పుడు ఇది ఎవరండి? తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెం మండలం మిలిటరీ మాధవరం. ఇక్కడ 227 సంవత్సరాలు అయింది అమ్మవారు కలిసి. అయితే గ్రామ దేవత పోలేరమ్మ 8 దేవతలు ఉన్న బేకైకి గుడి మన 3-4 జిల్లాల్లో ఈ గుడి. ఇది 200 సంవత్సరాలు 7 సంవత్సరాలు దీనికి ఉందన్నమాట చరిత్ర. అయితే ఏటేటా జాతర జరిగేది కూడా మా గ్రామంలో. మిలిటరీ మాధవరం గ్రామం ఏటేటా జాతర జరుగుతుంది. ఆ మిలిటరీకి వెళ్ళినప్పుడు లీవ్లు ప్రతి పోర్ట్స్ లోనే ఉన్నారు మా ఊరు నుంచి. ప్రతి ఏమేం దేవతలు అండి? గ్రామ దేవత పోలేరమ్మ అండి, కనక వయ్యారమ్మ, వీర తుడుపులమ్మ, మహంకాళి, మాలస్యమ్మ, దండుమారమ్మ, మారమ్మ, రణగంగ, పోతురాజు. 8 దేవతలు పోతురాజు తోటి ఉన్న గుడి మా ఊర్లో 227 సంవత్సరాల నుంచి ఇప్పుడు వరకు 2027 సంవత్సరం అండి. 2027 సంవత్సరం
ఏటేటా జాతర జరుగుతుంది అన్నమాట. అంటే 200 సంవత్సరాల నుంచి గుడి, 227 సంవత్సరాల నుంచి గుడి ఉందండి. అయితే ఏటేటా జరిగేది కూడా మా ఊరే. ఎప్పుడండి, ఎప్పుడు జరుగుతుంది? ఉగాది, ఉగాది రోజు జరుగుతుంది. అప్పుడు బయట ఉన్న వాళ్ళందరూ కూడా చుట్టాలు వస్తారు, జాతర వైభవంగా జరుగుతుంది. ఏటా చేసినా వైభవంగా జరుగుతుంది. దసరాకు మామూలుగా దేవుని నిలబడితే అది మామూలు. అంతేనండి, ఇంకా ఏమన్నా చరిత్ర ఉంది? చరిత్ర అంటే ఉంది, మరి చాలా ఉంటుంది. అది అవదు, ఇప్పుడు చెప్పిన చెప్పండి మళ్ళీ కొంచెం. ఏంటంటే జనాలు ఏంటంటే నమ్మకం అనమాట, బాగా ఫేమస్ అనమాట. ఇక్కడ పిల్లలు పుట్టిన వాళ్ళకి అది చెప్పండి. తర్వాత వాళ్ళు ఏదన్నా ఏదన్నా కార్యక్రమం చేసుకుంటారు, కార్యక్రమం చేసుకున్న వాళ్ళు అక్కడికి మొక్కులు, వాళ్ళకి పని అయితే మొక్కులు ఇస్తారు. బంగారం వేయటం, బంగారం అయ్యి ఉంటుంది అనమాట. బంగారం వెండి ఎక్కువ ఉంటుంది. చుట్టుపక్కల పంట, చుట్టుపక్కల ఊర్ల నుంచి, కర్ణాటక నుంచి, వైజాగ్ నుంచి, మద్రాసు, అనేక రకాల ఊర్ల నుంచి వస్తారు అనమాట. ఆధారం ఒకటే కాదు, మిగతా ఏరియా నుంచి అన్ని చోట్ల నుంచి వస్తారు. రాజకీయ బాగా ఫేమస్ ఏమేమి మొక్కులు తీరుతాయండి ఇలా అనుకున్న వాళ్ళు? ఎక్కువగా బోల్డ్ చేస్తారు. కాదండి, మొక్కులు ఏమని అనుకుంటారు? అనుకుంటారంటే పిల్లలు, పిల్లలు లేక పిల్లలు పట్టుకు ఎన్నో హాస్పిటల్ తిరుగుతారు. వాళ్ళకి ఎక్కడ బలం, అమ్మవారు ఏదో రెమెడీ చెప్తుంది. ఆ రెమెడీ ప్రకారం వాళ్ళు చేసుకుంటే వాళ్ళు సంవత్సరం తిరగకుండానో, 6 నెలలు తిరగకుండానో ఏదో కలగజేస్తారని చెప్పదు. కలగజేసారు నాకు ఇంత, నాకు ఏదో మీకు తోచింది చేయండి అంటది. దాంట్లో నిబంధన ఏముండదు, తోసింది ఏమన్నా మొక్కుకుంటే అనుకున్న మొక్కు తీసుకుంటే. అయితే మీకు వచ్చిన దాంట్లో తొలమ ఫలమో ఏంటని అడుగుద్ది అనమాట. బంగారం కానీ, వెండి కానీ ఏదో. రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏదో మీరు మొక్కుకుంటే ఎవరైనా ప్రాణం బాగోపోయి చావు బతుకులు ఉండి ఒకవేళ అతను ఇలాగా నేను శుభ్రం చేసి తీసుకొస్తాను ఈ హాస్పిటల్ వాళ్ళైనా నేను నాకు ఏదో చేయించండి అంటే అప్పుడు వాళ్ళు కోతులు వేసుకుంటున్నాను, కట్టలు వేసుకుంటాను. అలాగే అమ్మవారికి వేరే వేరే 100 కొబ్బరికాయలు ఎక్కువ కొడతారండి. 100 కొబ్బరికాయలు కోతులు ఎక్కువ వేస్తారు. చూసానండి, 100 కొబ్బరికాయలు కొడుతున్నారు. ఎక్కువ కొడతారు, పానుకులు వేస్తారండి. ఎక్కువగా గోల్డ్ పెడతారు, బంగారం పెడతారండి. 8 అమ్మోళ్ళు, 4 అమ్మోళ్ళకి ఎక్కువ పెడతారు. అంటే కొంచెం వాక్ శుద్ధి వాక్కున్నా అమ్మవారికి అలా చేసుకుంటారు అన్నమాట. చెప్పిన పనులు అవుతాయి నమ్మకం. కర్ణాటక నుంచి అక్కడి నుంచి రావటం అంటే మా మామూలు విషయం కాదు. కర్ణాటక, హైదరాబాద్, మద్రాసు, అన్ని అన్ని ఏరియాల నుంచి వస్తారు. వాళ్ళ రిలేషన్, వాళ్ళ రిలేషన్ అలా చెప్పుకుంటూ ఇక్కడ ఒక్కో జాగ్రత్తగా ఒక్కొక్క పుట్టింటూరు ఉంటారు. పోలేరం గ్రామ దేవత ఉందండి, అక్కడ మనసీబ్ గారు అనమాట. అలా మనసీబ్ గారు, అలాగే వేరే కుంటులమ్మ పుట్టింటూరు, తమ్సి వయ్యారమ్మ ఉందండి, తమ్సి వాళ్ళు వెంపలోళ్ళకి, ఇంకోటి మాంకళమ్మ ఉందండి, వెంపలోళ్ళకి మా రణగంగ ఉంది. అలాగా పుట్టినోళ్ళు వేరే వేరే దండుమారమ్మ ఉందండి, గొల్లలకు అనమాట, మట్టవారి అని మారమ్మ ఉంది. మారమ్మ అయితే కసేవాళ్ళు అన్నారు. అలాగ అలాగ అంటే ఇక్కడ అన్ని జాతులకి అన్ని దేవుళ్ళు ఉన్నారండి. గొల్లవారు ఉన్నారండి, గౌడాస్ వాళ్ళకి కోతురాజు. అన్ని దేవతలకి మాలక్ష్యం ఉంది, సాలం కోళ్ళు, బ్రాహ్మలు, అమ్మవారు నీసుముట్టదు అనమాట. అవునండి, అవును, మాలక్ష్యం అమ్మవారు నీసుముట్టదు, బ్రాహ్మలు వైశాసు కొలుతారు. చాలా థ్యాంక్స్ అండి. అయితే ఎవరైనా మనం చెప్పక్కర్లేదు, ఒకసారి వస్తే మళ్ళీ వచ్చి తీరతారు. తీరతారండి, ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్స్ అండి.